हाय फ्रेंड्स, वेलकम टू नेहास आइडियास। वीडियो एंटे चाल मंदी एक्चुअल इपू करोना तो अंटे भयपड़ू कदा बैठक लेकिन एक्कडिकैना मन फ्रेंड्स इंटना भयपड़ू अंत अंत मन सोसाइटी पक्न इंटना भयपड़ू उंटाम। सो अटे इंसिडेंट जी एंकंटे वार आफीस केस वर्वा अंत मुंदंता पक्कपक्क सोसाइटी केसलु इला कोविड केसलु। सो मेमेंटे अब मा सोसाइटी की रावट्लेदु करोना केसु, मेम चाला सेफ्टीगा उन्नामनी फील अय्येवाळ्ळम। सो सडन गा एमैंदंटे ओक 2 डेस् बैक मा सोसाइटी ओक केस अनेदी ऐडेंटिफाई अय्यिंदी। सो इंकेंटंटे अंतवरकु कोंचेम रिलाक्स गा उंडेवाळ्ळं, इप्पुडु मा सोसाइटी ओक केस वच्चिंदनेसि माकु कोंचेम टेंशन पड्डं। मा अदि कूडा एंदंटे मा सोसाइटी कंटे పక్కన టవర్ లో వచ్చిందన్నమాట, మా టవర్ లో కాదు। సో ఇప్పుడు ఏందంటే అబ్బ కొంచెం సేఫ్ గా ఫీల్ అవుతున్నంటే మా టవర్ లో కేస్ రాలేదు అనేసి, తర్వాత ఏమనిపిస్తే ఒకవేళ మా టవర్ లో కేస్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అపార్ట్మెంట్ కల్చర్ లో మన ఫ్లోర్ వరకు రాకుండా ఉంటే బాగుంటది అని అనుకుంటారు। సో నేను కూడా అట్లాగే ఫీల్ అయ్యాను। సో దాని కోసం అని చెప్పి, ఎందుకంటే మా వారి ఆఫీస్ లో కేస్ వచ్చింది, అదే విధంగా మా సొసైటీ లో కూడా ఒక కేస్ వచ్చింది। సో ఇప్పుడు ఏందంటే మేము దానికి సంబంధించి మన దరికి చేరకుండా ఉండాలంటే కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్ గా మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము। ఆ ఐటమ్స్ ఏంటో మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చూపించదలుచుకున్నాను। సో అంతకంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ని కూడా ప్రెస్ చేయండి। అందరికీ కరోనా టెస్ట్ చేసినప్పుడు ఒక 1 పర్సన్ కి అయితే పాజిటివ్ అని వచ్చింది। సో అప్పుడు ఏంటంటే మన ఆఫీస్ స్టాఫ్ మొత్తానికి ఏంటంటే ఆఫీస్ వాళ్ళు ఒక పతంజలి కిట్ అనేది ఇచ్చారు। సో ఆ పతంజలి కిట్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపించి తెలుసుకున్నాను। సో ఇప్పుడు మనం ఈ పతంజలి కిట్ అనేది చూద్దాం, దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను। సో చూడండి, ఇది పతంజలి వారి COVID-19 ఇమ్యూనిటీ బూస్టర్ కిట్. సో ఈ కిట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం। COVID-19 కోసం అని చెప్పి ఈ పతంజలి వాళ్ళు లాంచ్ చేసినటువంటిది। సో ఇది మా వారి ఆఫీస్లో ఇచ్చారని చెప్పాను కదా। సో ఈ కిట్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం। ఫస్ట్ అయితే మనకి ఇట్లా ఒక పేపర్ ఇచ్చారు, ఓకే। ఇక్కడ అశ్వగంధ 2 టాబ్లెట్స్ ఉన్నాయి, అంటే 2 పౌచెస్ ఉన్నాయి, అండ్ గిలాయ్ గాన్వాటి అనే ఒక బాటిల్, అండ్ తులసి గాన్వటి, అండ్ శ్వాసరి వటి అని ఒకటి, ఇంకొకటి అది అనుతైల్. సో ఇప్పుడు వీటిని ఏ విధంగా యూస్ చేయాలి అనేది చూద్దాము। యాక్చువల్గా ఏంటంటే మేము మా వారు ఒకటి వాడేశారు కూడా అంతకుముందు, తర్వాత ఏంటంటే ఇప్పుడు దీంట్లో క్యాప్సిల్స్ ఉంటాయి, ఈ క్యాప్సిల్స్ ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నారు క్యాప్సిల్స్ అని। సో ఇలా ఒక 20 క్యాప్సిల్స్ ఉంటాయి, ఇవేంటంటే అశ్వగంధ ట్యాబ్లెట్స్ అన్నమాట క్యాప్సిల్స్. సో అలాగే ఇంకొక బాక్స్ కూడా ఉంటుంది, సో దీంట్లో కూడా 20 అనేది ఉంటాయన్నమాట। సో ఇది అను టైల్ అనేది, ఇది మనకి ఏంటంటే 4 డ్రాప్స్ అనేది మనకి నోజిల్స్లో వేసుకోవాలంటే ముక్కులో డ్రాప్స్ వేసుకోవాలన్నమాట ఇది। సో ఇప్పుడు దివ్య శ్వాసరి వటి, టు టేక్ ఇట్ ఓరలీ ట్వైస్ 30 మినిట్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అలాంగ్ విత్ ద లూక్ వామ్ వాటర్. శ్వాసరి వటి గురించి తెలుసుకుందాం। యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్స్ అంటే మనము మార్నింగ్ 3 ట్యాబ్లెట్స్ అండ్ నైట్ 3 ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, అది కూడా ఏంటంటే మనం తినడానికి ముందు అంటే పర్ డే 6 ట్యాబ్లెట్స్ వస్తాయి। సో ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం। సో చూడండి ఇలా ఉన్నాయన్నమాట, ఇవి శ్వాసరి వటి ట్యాబ్లెట్స్, ఇవి పర్ డే 6 వస్తాయి, మార్నింగ్ 3 అండ్ ఈవినింగ్ 3, గోరువెచ్చ నీటితో ఇవి తీసుకోవాలి, ఓకే ఫ్రెండ్స్। ఇప్పుడు గిలాయ్ గన్వటి ఈ ట్యాబ్లెట్స్ని మనం ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము। ఇవైతే పర్ డే 2 లెక్కన తీసుకోవాలంటే మార్నింగ్ తినిన తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 2 ట్యాబ్లెట్స్, అదేవిధంగా నైట్ డిన్నర్ తర్వాత 2 ట్యాబ్లెట్స్ అనేటివి తీసుకోవాలి। సో చూడండి ఇవి కూడా మనకి చూడడానికి అన్నీ ఒకే కలర్లో ఒకే సైజులో అనిపిస్తాయి। సో చూడండి ఇవి కూడా ఇలాగే అన్నాయన్నమాట, ఇవి 2 అంటే ఇవి పర్ డేకి 4 ట్యాబ్లెట్స్ వస్తాయి, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు తులసి గన్వటి, సో ఇదేంటంటే ఇది ఉదయం 1 రాత్రి 1 అంటే పర్ డేకి 2 వస్తాయి। సో ఇవి కూడా ఏంటంటే తినేసిన తర్వాత మనము ఈ ట్యాబ్లెట్స్ అనేటివి వాడాలి, 2 ట్యాబ్లెట్స్ వస్తాయి, మార్నింగ్ 1 రాత్రి 1।
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అశ్వగంధ క్యాప్సిల్స్, ఇవి కూడా ఏంటంటే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తినిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పతంజలి వాళ్ళ చూడండి COVID-19 ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ అనేది. యాక్చువల్గా దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి, కాకపోతే మనకి కొంచెం బూస్టింగ్ అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఇటువంటి మనం వాడుతూ ఉండాలన్నమాట. సో దీంతోపాటు మరికొన్ని ఐటమ్స్ మేము తీసుకున్నాం ఇమ్యూనిటీ కోసం అని చెప్పి, రకరకాల కషాయాలు అనేసి, రకరకాల డ్రింక్స్, అదేవిధంగా రకరకాల ట్యాబ్లెట్స్ అంటే సి విటమిన్, డి విటమిన్ ట్యాబ్లెట్స్ అలా కూడా తీసుకుంటాం. సో అందులో ఒక భాగంగా ఇది తీసుకున్నాం మేమైతే. మీరు కూడా ఏదో ఫాలో అవుతూ ఉంటారు, కాకపోతే మేమైతే ఈ సిచ్యువేషన్లో దీన్ని వాడుతూ ఉన్నాము. సో మరికొన్ని మేము ఈ COVID-19 సిచ్యువేషన్లో ఏం తీసుకున్నామన్నది ఇప్పుడు మరి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరొకటి ఏంటంటే ఇది మనము వేపరైజర్ అంటే మనం స్టీమింగ్ పెట్టుకుంటాం కదా, సో అటువంటిది ఒకటి తీసుకున్నామండి. సో ఇది ఏంటంటే మాకు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో అక్కడ ఏంటంటే ఆ ఫార్మా కంపెనీ వాళ్ళకి కొంచెం తక్కువ రేట్లో ఫార్మా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. తను ఏంటంటే మాకు చెప్పారు, ఇలా మా కంపెనీలో ఇలా సేవలు చేస్తున్నారు, మీకు ఏమైనా కావాలని చెప్పి కొన్ని ఐటమ్స్ చెప్పారు. సో వాటిల్లో భాగంగా మేమైతే ఈ యొక్క వేపరైజర్ అండ్ అదేవిధంగా కొన్ని N95 మాస్కులు కూడా ఇచ్చారు. కాకపోతే ఇవి అక్కడే ఎందుకు తీసుకోవాలో బయట కూడా దొరుకుతాయి అనుకోవచ్చు కానీ, సో మేము ఆ ఫార్మా కంపెనీలో ఎందుకు తీసుకున్నామనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తాను. సో ఈ N95 మాస్కులు అండే విధంగా ఈ వేపరైజర్ అదేవిధంగా పల్స్ ఆక్సిమీటర్ అనేది కూడా తీసుకున్నాము. సో ఇప్పుడు ఇవి మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి మనం చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం ఈ వేపరైజర్ అనేది. దీనిపైన అయితే కాస్ట్ 499 అనేది ఉందండి. సో ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క స్టాఫ్కి తక్కువ రేటుకి ఇస్తున్నారు. సో అది ఏంటంటే మాకు ఆఫర్ చేశారనమాట, మీకు అవసరమైతే నేను తెచ్చిస్తానన్నారు. సో అందుకని చెప్పి మాకైతే ఈ వేపరైజర్ అనేది 250 రూపీస్కి అనేది వచ్చింది. అండ్ అదేవిధంగా N95 మాస్కులు అని చెప్పాను కదా, సో ఈ N95 మాస్కులు ఏంటంటే ఫస్ట్ చూడంగానే నాకు కొంచెం హ్యాపీ ఫీలింగ్ అనిపించింది, ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా అని ఇక్కడ లోగో ఉంది. సో మన ఇండియాలో తయారైనటువంటి మాస్కులు కూడా మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయనేసి. సో మనకి ఈ సిచ్యువేషన్లో అయితే మాస్కులు అనేవి చాలా కాస్ట్లీగా కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే మనకి సరే అంత కాస్ట్ ఉన్నా మనం కొనుక్కుందామంటే కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే అవైలబుల్లో కూడా లేవు. సో మాకేంటంటే ఈ మాస్కులు వచ్చి N95 మాస్కులు 20 రూపీస్కి దొరికాయి. సో అందుకని చెప్పి మా వారు ఒక 10 మాస్కులు అనేవి తెప్పించారు. అదేవిధంగా పల్స్ ఆక్సిమీటర్, సో ఈ పల్స్ ఆక్సిమీటర్ కూడా మేము తీసుకున్నాము. సో దీని కాస్ట్ అయితే 1200 రూపీస్. సో ఇప్పుడు మనం వీటిని చూద్దాం, బ్రీత్ ప్రొటెక్టర్ వేపరైజర్. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు సో దీన్ని అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము. దీని క్వాలిటీ అంతా యాక్చువల్గా ఐ థింక్ 250కి వచ్చిందంటే దానికి తగ్గట్టే ఉందిలేండి రేటుకి. మనం పెట్టే ఏదంటారు కదా పిండి కొద్ది రొట్టె అన్నట్టు. సో మనం 250 అంటే ఓకే, అట్లాగే ఉందన్నమాట ప్లాస్టిక్ కాబట్టి. సో చూడండి ఇది మగ్గు అన్నమాట. సో ఈ మగ్గులు ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఇచ్చున్నారు, మ్యాక్సిమం వాటరు ఇక్కడ వరకు వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేయకూడదు అన్నమాట. సో తర్వాత ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇది ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసి తర్వాత ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ క్యాప్ వస్తుంది. సో ఈ క్యాప్ ఇలా తీసేసి దీన్ని పెట్టుకోవాలి. ఇలా ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇంకా మనం ప్లగ్ ఆన్ చేసుకొని స్విచ్ తర్వాత మనం ఇట్లా ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఎవపరేషన్ అవుతుంది వాటర్ అనేది. సో అప్పుడు మనం ఇలా స్టిమ్మింగ్ తీసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఈ పల్స్ ఆక్సిమీటర్ను ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో చూడండి ఒక చిన్న ఒక క్లిప్ అంటే స్టాప్లర్ పిన్ లాగా వచ్చింది అండ్ ఇది ట్యాగ్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి దీనికి ఓకే ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఈ పల్స్ ఆక్సిమీటర్ని టెస్ట్ చేస్తాను. ఇలా క్లిప్లా ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి రెడ్ బటన్ అనేది వెలుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఫింగర్ పెట్టాలి, ఫింగర్ పెట్టి చూస్తాం మనకి ఇక్కడ మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎంత ఉందో అనేది చూపిస్తుంది. అదేవిధంగా మన పల్స్ రేటు కూడా వస్తుంది అన్నమాట. సో చూడండి 99 అనేది ఉంది. ఓకే అండి, చూసారు కదా ఈ వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.